ABN తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. బైక్ దేశంలో సంచలనం సృష్టించబోతోందా? ఆటోమొబైల్ కంపెనీలు చేయలేని పనిని ఆ కుర్రాడు చేశాడా? అతని ఈ బైక్ దేశంలో సంచలనం సృష్టించబోతోందా? చూడబోతే అలానే ఉంది. కిలోమీటర్ కు 10 పైసలు మాత్రమే ఖర్చయ్యే బైక్ ను ఒంటి చేత్తో చేసి చూపించిన ఈ కుర్రాడి పైనే ఉంది ఇప్పుడు ప్రపంచం దృష్టి. ఈ కుర్రాడి పేరు యష్ ఫార్మర్. గుజరాత్ భావనగర్ కు చెందినవాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ కామర్స్ చదువుతున్నాడు. అలాంటి కుర్రాడు సొంతంగా ఎలక్ట్రిక్ బైక్ తయారు చేస్తున్నాడు. ఫలితంగా తక్కువ ఖర్చుకే ఎక్కువ మైలేజ్ పొందుతున్నాడు. వాయు కాలుష్యం సమస్య లేదు. ఆర్టీఓ అధికారుల రూల్స్ సమస్య కూడా లేదు. పైగా తన బైక్ చూసేందుకు చాలా అందంగా ఉండేలా డిజైన్ చేసుకున్నాడు. పాటించట్లేదని నెల నెల సగటు 300 వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేస్తున్నారు. అవి చూసిన 17 ఏళ్ల యష్ ఫార్మర్ కు అసలు ఆర్టీఓ రూల్స్ సమస్య లేకుండా వాహనం తయారు చేయలేమా అని అనిపించింది. ఓ కార్ తయారీకి ప్రయత్నించాడు కానీ అది చాలా కష్టం అనిపించింది. దానికి బదులు ఎలక్ట్రిక్ బైక్ తయారీకి సిద్ధపడ్డాడు. అదైతే తయారు చేయటం ఈజీ అనుకున్నాడు. ఎలక్ట్రిక్ బైక్ తయారీకి కావాల్సిన పరికరాలను సంపాదించుకోవటం మొదలు పెట్టాడు. ఇంట్లోనే వాటిని సెట్ చేస్తూ మొత్తానికి ఓ బైక్ తయారు చేశాడు. దానికి ఇండికేటర్, కరెంట్ లైట్, హార్న్ కూడా ఏర్పాటు చేశాడు. స్పీడో మీటర్స్, బ్యాటరీ మీటర్స్ వంటివి కూడా దానికి ఫిట్ అయ్యేలా చేశాడు. ఈ ఎలక్ట్రిక్ బైక్ గంటకు మాక్సిమం 35 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 35 కిలోమీటర్ల దాకా వెళుతోంది. అందువల్ల కిలోమీటర్ కు అవుతున్న ఖర్చు 10 పైసలే. ఈ బైక్ వల్ల పొల్యూషన్ సమస్య లేదు. దీనికి పెట్రోల్, డీజిల్ తో పని లేదు. ఆర్టీఓ అధికారులతో సమస్యలు లేవు. ఈ బైక్ తయారీకి యష్కు అయిన ఖర్చు 17,000 రూపాయలు మాత్రమే. ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న ఎలక్ట్రిక్ బైక్ల ధర తక్కువలో తక్కువ 100,000 దాకా ఉంటుంది. బైక్ తయారు చేయాలి అనుకోగానే అది ఎలా ఉండాలి, డిజైన్ ఎలా చేయాలి అనేది ఆలోచించాడు. బైక్ ఆకారాన్ని పేపర్ పై గీసుకున్నాడు. తర్వాత కార్డ్ బోర్డ్ ద్వారా ఓ డమ్మీ బైక్ ను తయారు చేశాడు. తర్వాత అసలైంది చేసుకున్నాడు యష్. ఈ బైక్ ఫుల్ గా ఛార్జ్ అవ్వడానికి 3 గంటల సమయం పడుతోంది. ఇతర ఎలక్ట్రిక్ బైక్లతో పోల్చితే దీని ధర తక్కువే అనుకోవచ్చు. దీన్ని నిర్మించడానికి యష్ 6 నెలలు కష్టపడ్డాడు. ఇప్పుడు ఫలితం పొందుతున్నాడు. యష్ బైక్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. తాము కూడా అలాంటిది ఒకటి చేసుకుంటే పోతుందని అనుకుంటున్నారు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.